తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా తయారవుతున్నాయి. నేతల వలసలు, కొత్త పార్టీల ఆవిర్భావం వంటి పరిణామాలతో ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో అర్థం కాకుండా తయారవుతుంది. ఆ క్రమంలో వివరాలు బయటకు పొక్కకుండా జరుగుతున్న భేటీలు మరింత ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో దివంగత సీఎం వైఎస్ కుమార్తె వైఎస్ షర్మిల రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. ఆమె పార్టీలో ఇతర పక్షాల నుంచి వేరే ప్రముఖులు ఎవరో క్లారిటీ లేదు. అయితే తాజాగా టీఆర్ఎస్ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం తాటికొంట రాజయ్య షర్మిల భర్త అనిల్ కుమార్ను కలవడం వైరల్ అవుతుంది. రాజయ్య గతంలో పలుమార్లు షర్మిలతోనూ సమావేశమయ్యారు. తాజాగా అనిల్ కుమార్ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజయ్య ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తెలంగాణలో ఏర్పాటైన తొలి టీఆర్ఎస్ కేబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. అయితే కారణాలేంటో కానీ అనతి కాలంలోనే మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురయ్యారు. అయినా పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న రాజయ్య రెండోసారి కూడా టికెట్ దక్కించుకుని ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అలాంటి రాజయ్య తాజాగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల భర్త బ్రదర్ అనిల్తో సమావేశమవడం ప్రాధాన్యం సంతరించుకుంది. దాంతో ఆయన ఆ కొత్త పార్టీలో చేరతారా అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్ దళిత బంధును ప్రవేశపెట్టడంతో వివిధ దళిత సంఘాల నుంచి ప్రశంసలు వస్తున్న తరుణంలో రాజయ్య లోటస్ పాండ్కు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే రాజయ్య అనిల్ కుమార్ భేటీ వ్యక్తిగతమైందేనని, రాజకీయ ప్రాధాన్యత ఉన్న అంశం కాదని బ్రదర్ అనిల్ కుమార్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. వ్యక్తిగత సమావేశంలో మొదలయ్యే ఇలాంటి భేటీలు భవిష్యత్తులో రాజకీయ సమావేశాలుగా మారతాయని, టీఆర్ఎస్లో అవమానాలకు గురైన దళిత నేత రాజయ్య షర్మిల పార్టీలో చేరే అవకాశం కూడా లేకపోలేదని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో పలుమార్లు షర్మిలతోనూ భేటీ అయిన రాజయ్య ఇప్పుడు బ్రదర్ అనిల్ కుమార్ను మాత్రమే కలిసినట్లు తెలుస్తోంది. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన రాజయ్య మధ్య సత్సంబంధాలు లేవన్న ప్రచారం ఉంది. ఒకే పార్టీలో ఉంటూ రాజకీయ ప్రత్యర్థులుగా కొనసాగుతున్నారన్నది బహిరంగ రహస్యమనే అంటారు. ఇరువురు నేతలు కూడా పరోక్షంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో కడియం శ్రీహరికి కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పలు పరిణామాలు చోటు చేసుకుంటడంతో రాజయ్య కొంత అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే షర్మిల అనిల్ కుమార్లతో భేటీలకు ప్రాధాన్యత నెలకొంది. త్వరలోనే రాజయ్య పార్టీ మార్పుపై సంచలన నిర్ణయం తీసుకుంటారా లేక కొంత సమయం తీసుకుని అవకాశం కోసం ఎదురుచూస్తారా అనేది తేలాల్సి ఉంది. ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీల చోటామోటా నేతలు షర్మిల పార్టీలో చేరిన విషయం తెలిసిందే. నిరుద్యోగ దీక్షల పేరుతో షర్మిల తరచూ రాష్ట్రంలోనూ పలు ప్రాంతాల్లోనూ పర్యటిస్తున్నారు. ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకున్న యువత కుటుంబాలను కలిసి పరామర్శిస్తున్నారు. అదే సమయంలో సీఎం కేసీఆర్పై తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్టీపీ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోందనేది ఆసక్తి రేపుతోంది. ఇదిలా ఉంటే తాజాగా మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరారు. దీంతో తెలంగాణలో మరో రాజకీయ పార్టీ క్రియాశీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. అధికార టీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీల నుంచే గాక షర్మిల పార్టీ బీఎస్పీ నుంచి కూడా ఎంతో కొంత పోటీ ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తోంది. ఆ క్రమంలో రాజయ్య వంటి ముఖ్య నేతలు బ్రదర్ అనిల్తో టచ్లోకి వెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. అయితే తెలంగాణ తొలి డిప్యూటీ సీఎం, మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తనపై వస్తున్న వార్తలపై స్పందించారు. తాను లోటస్ పాండ్కు వెళ్లలేదని చెప్పారు. బ్రదర్ అనిల్ను కలవలేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
అదేమంటే వ్యక్తిగత పరిచయాలను రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదన్నారు. తన జీవితాంతం టిఆర్ఎస్ లోనే ఉంటానంటున్నారు. 3 ఎకరాల భూమి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేకపోయారు కాబట్టి కేసీఆర్ దళిత బంధు అమలుకు పూనుకున్నారని తనదైన శైలిలో చెప్పుకొస్తున్నారు. అలాగే కడియం శ్రీహరితో విభేదాలపై కూడా రాజయ్య స్పందించారు. కడియం శ్రీహరి తాను ఒకే జాతి బిడ్డలమని అందుకే తమ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు ఉంటుందంటున్నారు. ఆయన ఘన్పూర్ నుంచి 2 సార్లు గెలిస్తే తాను 4 సార్లు గెలిచానని, కొన్ని విషయాల్లో నేను కడియం శ్రీహరిని ఆదర్శంగా తీసుకుంటానని వివరిస్తున్నారు. సహజంగా రాజకీయాల్లో ఆరోపణలు, రకరకాల ప్రచారాలు మొదలైనప్పుడు సదరు నేతలు పెద్దగా పట్టించుకోరు. అయితే అనిల్ను కలిసినట్లు జరుగుతున్న ప్రచారంలో రాజయ్య వెంటనే రియాక్ట్ అయ్యారంటే నిజంగా ఏదో జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.